Akhila Bharata Vidyarthi Samaikya Ongol Nagaram Prakasham Jilla Samithula Adhvaryamlo 18va roju Ongol Nagaramlo Prabhutva Mata Sisu Vaidyashala Vadda Pedalaku Rogulaku Bhojanam Pampani Chesaru. Ee Karyakramamlo Mukhya Atithiga High Court Nyayavadi Bhavanam Anjireddi Palgonnaru. Akhila Bharata Vidyarthi Samaikya Adhvaryamlo Gata 18 rojuluga Vela Mandiki Akali Teerustu Vidyarthulu Seva Karyakramalu Chestunnarani. Ee Seva Karyakramalu Chala Abhinandaniya Annaru. Ee Corona Paristhitulo Evariki Varu Taku Jagratalu Teeskuntu Corona Vyapti Chendakunda Evariki Varu Naitika Badhyata Vahistu Jagrataga Undalani Annaru. Ee Karyakramaniki Cheyutuga Tama Sahaya Sahakaralu Andinchina Prati Okariki Krutajnatalu Teliparu. Anjireddi High Court Nyayavadi అంటే గత 18 రోజులుగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఇక్కడ రకరకాలుగా అనధారిక కార్యక్రమాలు చేస్తున్నారు దాతల సహాయంతో ఈ కష్టకాలంలో వీళ్ళు చేస్తున్న పని చాలా అభినందనీయం ఈ రోజున నేను వీళ్ళు చేసే ఈ కార్యక్రమాలు చూసి నా ముందు సాయంగా ఈ రోజున నేను వాళ్ళకి సహాయం అందించాను ఇలాగే దాతలందరూ కూడాను స్పందించి తమ తమ సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా సాధిస్తూ ఏఎస్ విద్యార్థులు సాయపడ అంటే వాళ్ళ కార్యక్రమాలు సజావుగా సాగే విధంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను పరుచూరి కుమారి నంద అఖిల భారత విద్యార్థి సమాఖ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు న్యాయవాది ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో అనేక మంది పేదలు నిరాశ్రయులు అలాగే యాచకులు కనీసం అన్నం దొరక్క ఒక పూట గడవచకులు కనీసం అన్నం దొరక్క ఒక పూట గడవక ఇబ్బంది పడుతూ ఆకలితో ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు ఈ తరుణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను కరోనా విపత్కర పరిస్థితుల్లో చేపట్టాము అందులో భాగంగానే ఒంగోలు నగరంలో గత 2 నెలల కాలంగా టెలిమెడిసిన్ సేవలను అందిస్తూ కరోనా పేషెంట్లకు చేరువగా ఉన్నాము వాళ్ళకి అండదండలుగా ఉంటూ అలాగే గత 18 రోజులుగా నిత్యం రోజుకి 250 మందికి భోజనాన్ని నిరాశ్రయులకు పేదలకు అలాగే హాస్పిటల్స్ దగ్గర ఉన్నటువంటి రోగులకు వీరందరికీ కూడా భోజనాన్ని అందజేస్తూ మా వంతు సహకారాన్ని సేవను కొనసాగిస్తూ ఉన్నాము అయితే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఎంతోమంది దాతలు మాకు సహకరించి మా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు ఇంత సుమారు ఈ 18 రోజుల కాలంలో